స్వాగతం. కాకినాడ జగన్నాథపురం బ్రాంచ్ ఆదిత్య స్కూల్ ఆవరణలో 29వ వార్షికోత్సవ భాగంగా చిన్నారులకు విచిత్ర వేషధారణ పోటీ నిర్వహించారు. పిల్లలకు ఓ మంచి ప్రదర్శన సందర్శించుకుంది. కళాకారులుగా చేయడానికి వాళ్ళు కూడా ఖచ్చితంగా అందమైన ప్రతిభను కనబరుస్తూ తమ హావభావాలతో చక్కటి నాట్యం చేసిన అలరించారు. ఆదిత్య సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో సగ హృదయంతో కలిగి యువతను ఎంతో మంచి తీర్చి చక్కటి ఛాయాచిత్రాలు అందజేశారు. చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ సంస్కృత కార్యక్రమాలు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. పిల్లల్లో కళాకారులు బయటకు తీసి చదువుతో పాటు మరోవైపు ఇటువంటి అనువాద వాక్యాలు ఉపయోగకరమైన అవసరం ఉంటుందని, నిఘంటువులు పొందుటకు మార్గం సంగమం అవుతుందని, అందుకే గురువును మించిన సద్గురువు శిష్యులు సాంప్రదాయమనంగా మొగ్గు చూపారు. వారణాసి కోట దాటి మేలువ నీలే